ఖరీఫ్ ప్రారంభంలోనే అక్షరాల 10,20,000 మంది రైతన్నలకు ఈరోజు 1,117 కోట్ల రూపాయలు ఈరోజు బీమా పరిహారంగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి నేరుగా నా అన్నదమ్ముల అకౌంట్లలోకి అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకి నేరుగా పంపించే కార్యక్రమం జరుగుతుంది. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేని విధంగా, ఎక్కడా కూడా లేదు ఈ మాదిరిగా, ఏ ఒక్క రాష్ట్రంలో కూడా భారతదేశంలో లేని విధంగా ఒక్క రూపాయి కూడా రైతన్నలు ఇన్సూరెన్స్ ప్రీమియంగా కట్టాల్సిన అవసరమే లేకుండా మొత్తం రైతుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియం కడతా ఉన్న ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు, ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డగా. రైతన్నలకు ప్రతి ఎకరా కూడా రైతన్న ఏది కూడా నష్టపోకూడదు అని, రైతన్నలకు ఆర్బీకే స్థాయిలోనే ఈ క్రాపింగ్ అమలు చేస్తా ఉన్నాం. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ బ్యాంకు రుణాలు తీసుకొని తీసుకోలేని రైతులకు కూడా నోటిఫైడ్ పంటలన్నిటికీ కూడా ఉచిత బీమా పరిధిలోకి ప్రతి రైతును తీసుకొస్తా ఉన్నాము, ప్రతి ఎకరాన్ని తీసుకొస్తా ఉన్నాము. ఈరోజు ఆర్బీకేనే కేంద్రంగా చేస్తూ ఈ క్రాప్ విధానాన్ని ఆర్బీకే స్థాయిలోకి తీసుకొచ్చి ఈరోజు దేవుడి దయ వల్ల ఈ 4 ఏళ్లలోనే సకాలంగా కావలసినంత వర్షం కురిసినప్పటికీ కూడా ఈ 4 ఏళ్లలో ఒక్క కరువు మండలం కూడా అన్నది లేకుండా డిక్లేర్ చేయాల్సిన అవసరమే రాకుండా ఈ దేవుడి దయతో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉన్నప్పటికీ అయినా కూడా అప్పుడప్పుడు అధిక వర్షాలైతేనేమి ఇతరాతర కారణాల వల్ల జరిగిన పంట నష్టానికి కూడా పరిగణలోకి తీసుకుని ఈ 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 54,48,000 మంది రైతన్నలకు ఈ 4 సంవత్సరాల కాలంలోనే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ద్వారా అనే ఈ ఒక్క పథకం ద్వారా అక్షరాల 7,802 కోట్ల రూపాయలు బీమా పరిహారంగా చెల్లించడం జరిగింది అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. రైతు ఏ ఒక్కరూ కూడా కష్టంలో ఉన్నప్పుడు ఆ రైతుకు తోడుగా మనందరి ప్రభుత్వం నిలబడింది అని సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో ఆ 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వంలో సగటున ప్రతి ఏటా కూడా 300 మండలాలు కరువు మండలాలుగా డిక్లేర్ చేసే పరిస్థితి, అంటే రాష్ట్రంలో సగం రాష్ట్రం ప్రతి సంవత్సరం కరువు మండలాలుగా డిక్లేర్ చేస్తా ఉన్న పరిస్థితి. ఇదే ఉమ్మడి అనంతపురం చూసుకుంటే ఈ ఉమ్మడి అనంతపురంలో చంద్రబాబు గారి పరిపాలనలో ఆ 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరము కూడా మొత్తం ఉమ్మడి అనంతపురం అంతా కూడా కరువులోనే కనిపించే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ చంద్రబాబు గారి పరిపాలనలో ఆ 5 సంవత్సరాలలో పంట నష్టపోయిన రైతన్నలకు బీమా పరిహారంగా ఇచ్చింది, అరకొరగానే ఇచ్చారు. కాబట్టి ఆ 5 కరువు సంవత్సరాల్లో కూడా అప్పటి ప్రభుత్వం చెల్లించిన బీమా పరిహారం ఎంతో తెలుసా? ఆ 5 సంవత్సరాలు కలిపి బీమా పరిహారంగా రైతన్నలకు చెల్లించింది కేవలం 3,411 కోట్ల రూపాయలు మాత్రమే. అది కూడా
కేవలం 30,85,000 మంది రైతన్నలకు మాత్రమే. అంటే అప్పుడు మొత్తం రాష్ట్రం అల్లాడుతా ఉన్నా కూడా, కరువు కాటకాలతో రైతన్నలు ఇబ్బందులు పడతా ఉన్నా కూడా, ఆ 5 సంవత్సరాల కాలంలో ఆయన బీమా పరిహారంగా చెల్లించింది కేవలం 3,411 కోట్ల రూపాయలు మాత్రమే. అయితే అది కూడా 30,85,000 మంది రైతన్నలకు మాత్రమే. అయితే మీ బిడ్డ పరిపాలనలో ఈ 4 సంవత్సరాలలో అక్షరాల బీమా పరిహారంగా చెల్లించింది 7,802 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను.